ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తి భరితమైన నామమున కృపా కల్వరి వీక్షకులైన మీకు అందరికీ ప్రభు పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి క్రిస్మస్ యొక్క వర్తమానం మనం విందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చోటులో నన్ను గూర్చు వాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రభు అయిన యేసు, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు వదనాలు. సదబడి వాక్యం మీది, కుడి వచ్చి బిడలు నీ బిడలు. మీరే మహిమ తెచ్చుకొని దీవించి వరిదలు చేసి కృపతో నింపి కనికరము దయచేయమని ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసయ్య నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి వాక్య భాగంలో 10వ అధ్యాయంలో రాయబడి ఉంది, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల చాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం కలది కాదు అంటున్నాడు. ధర్మశాస్త్రం ఒక ఛాయ్ మాత్రమే, రాబోచున్నటువంటి వస్తువుల యొక్క నిజ స్వరూపము ధర్మశాస్త్రంలో లేదు అంటాడు. ధర్మశాస్త్రం ఏమి తెలియజేస్తుంది? ధర్మశాస్త్రము బలులను తెలియజేస్తుంది. ధర్మశాస్త్రము బలులు అనగా ఏ బలి అర్పించినప్పటికీ కూడా ఒక వ్యక్తి సంపూర్ణ సిద్ధి పొందలేడు, అనగా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేడు. అందుకని 3వ వాక్యంలో మనం చూసినట్లయితే, అయితే ఆ బలు అర్పించడు చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అని అంటున్నాడు. అంటే ఆ బలు అర్పించడం ద్వారా పాపాలు జ్ఞాపకమునకు వస్తున్నాయి, కానీ పాపాలు పూర్తిగా తీసివేయబడటం లేదు. అందుకని ఇక్కడ మాట రాయబడింది, ఆయనే అంటున్నాడు. కాబట్టి ఆయనే ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, దేవా నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎస్, అవును, మనకు ఆయన శరీరాన్ని అమర్చాడు. మన కొరకే ఆయనే ఒక శరీరాన్ని అమర్చుకుని ఈ లోకం రావడం జరిగింది. ఎలా? ఆయన ఏదో దేవదూత లాగా రాలేదు. ఆయన మనవలే రక్త సంబంధిగా మార్చబడ్డాడు. ఏ స్థితిలో నుండి మార్చబడ్డాడు? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడైతే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిసిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాం, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను అని మనం చూస్తున్నాం. అనగా ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు. ఆయన మనుషుని రూపంగా మార్చబడి రిక్తుడై తను తాను తగ్గించుకుని ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. అంతే, ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు ఆయన. అయితే ఆయన తను తాను తగ్గించుకుని ఈ లోకంలోకి వచ్చిన వైనాన్ని మనము చూస్తున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చేదాని కొరకై బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దమును, వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తున్నాం. ఆ వాక్యము, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ప్రియా ప్రభుల వారు మన కొరకు లోకానికి అనుదించాడు. ఏ రీతిగా అంటే కృపా సత్య సంపూర్ణుడుగా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆది అయిన దేవుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన దేవుడై ఉన్న వ్యక్తి. మన కొరకు ఆయన తను తాను రిక్తుడిగా మార్చుకుని మానవుని రూపమెత్తినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన మానవ రూపమెత్తుటకు ఎవరు అవసరమైనారంటే, ఎవరు కావలసి వచ్చిందంటే
నజరేతులో ఉన్న మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కన్యల్లో కన్యకలందరిలో కూడా మరియా శ్రేష్ఠురాలు. చాలా విశేషమైనటువంటి ఆమె, చాలా ప్రశస్తమైనటువంటి వ్యక్తి కన్యకైన మరియా. అందుకని దేవత చూసింది, దేవత చూసి మరియనంట, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని అంటది. నీవు దేవుని వల్ల కృప పొందితివి అని రాయబడి ఉన్నది. అంటే ఈమెకి ఎన్ని అర్హతలు ఉన్నాయో చూడండి, కృప పొందింది, దయ పొందింది, ఆమె దేవుని దృష్టిలో యోగ్యురాలుగా ఎంచబడింది. అందుకనే కన్యకైన మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె అన్నది కదా, నేను పురుషుణ్ణి ఎరగను దాన్ని, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పగానే గాబ్రియేలు దూత అంటది, సర్వోన్నతుని పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకుంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు, కనుక ఆయన దేవుని కుమారుడు. కనుక మరియా నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు అని చెప్పిన తర్వాత, ఇదిగో నీ దాసురాలను నీ చిత్త ప్రకారం జరుగుగా కానీ కన్యకైన మరియమ్మ ఆయన పుట్టుకును స్వాగతం చెబుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కన్యకైన మరియమ్మ ద్వారా ఈ లోకానికి రావడానికి, అనగా నాకు ఒక శరీరమును అమర్చితివి, ఆ శరీరం అమర్చబడాలి అంటే ఒక కన్యక అవసరం, లేక ఒక స్త్రీ అవసరం. ఎలా అంటే యెషయా గ్రంథం 7:14 వచ్చిన ప్రకారం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుదురు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు జరగాలి. ఆదికాండ 3:15 వచ్చిన ప్రకారం, ఇదిగో స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును అన్న మాట మనం చూస్తున్నాం. ఆ స్త్రీ సంతానమే ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రవచన నెరవేర్పు జరిగేదాని కొరకే ఆయన కన్యకైన మరియమ్మను ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం! అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణం, యూదాతో చేసినటువంటి వాగ్దానం, దావీదుతో చేసిన వాగ్దానం నెరవేర్పే కన్యకైన మరియమ్మను దేవుడు ఎన్నుకోవటం. కనుక యేసుక్రీస్తు వారి పుట్టుక ఏదో అనుకోకుండా జరిగింది కాదు, ఇది దేవునిలో అనాదిగా ఉన్నటువంటి ఒక సంకల్పం. ఈ సంకల్పాన్ని నెరవేర్చిన దేవుడు ఆయనే. ఈ లోకమునకు ఆయనే ప్రభు యేసుక్రీస్తు, ఆయనే ఈ లోకమునకు తను తాను తగ్గించుకొని ఈ లోకమునకు అరుదించాడు ఆయన కన్యక మరియమ్మ గర్భము ద్వారా. కనుక వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారు మన ఈ లోకంలో మన కొరకు ఆయన చేసిన త్యాగం ఎంతో వర్ణనాతీతం. అందుకు అక్కడ రాయబడింది, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అన్న మాట మనం చూస్తున్నాం. ఆయన ఒక శరీరాన్ని అమర్చుకుని ఈ లోకానికి అనుదించాడు. 33.5 సంవత్సరాలు ఆయన శరీరంతో ఈ లోకంలో జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులు శుద్ధి చేశాడు, పిశాచి శక్తుల నుంచి విడుదల కలుగజేశాడు. ఆయనే జనతైక కుమారుడైన, అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఒక శరీరం అమర్చుకుని ఈ లోకమునికి వచ్చాడు. అయితే ఆయన శరీరములో, ఆయన శరీరం మనిషికి చూచేదానికి శరీరం, కానీ బైబిల్ గ్రంథం చెబుతుందండి, కొలస్సీ పత్రిక 2:9 దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసించుతున్నది అని రాయబడి ఉంది. అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసించుచున్నది. అంటే యేసు ప్రభుల వారు భౌతికంగా శరీరంగా కనపడుతున్నా ఆయన ఎవరో సామాన్యుడు కాదుండోయ్, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివాసం చేస్తుంది. అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు కుష్ఠరోగి వచ్చినప్పుడు అతను తాగ్గానే కుష్ఠ శుద్ధుడయ్యాడు. కారణమేమిటి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివాసం చేసిందే. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు తన్ను తానుగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ద్వారానే అనేక మంది రోగులు బాగు చేశాడు. ఆయన మా ప్రభావం అది, మనుషుడికి ఆకారం అందే మనుషుడు, ఆకారం అందే మానవుడు, కానీ ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో ఉన్నది. అందుకనే
అక్కడ రాయబడి ఉంది, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎంత మంచి మాట. ఎందుకంటే మానవులమైన మనం అందరం శరీరంతో ఉన్నాం, ఆయన కూడా ఈ లోకానికి వచ్చి శరీరంతో జీవించి విజయవంతమైన జీవితం జీవించి మనకు ఒక మాదిరిగా ఉండాలనే యేసు క్రీస్తు ప్రభుల వారు రక్త సంబంధిగా ఈ లోకానికి అరుదించాడు. రక్త సంబంధిగా ప్రభునేసు ఈ లోకములకు అరుదించినాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి జన్మ చాలా విశిష్టమైనది, చాలా అమూల్యమైనది, చాలా ఓ శ్రేష్టమైనదండి. ఆ జన్మలో ఉన్న శ్రేష్టత, ఆ జన్మలో ఉన్న అమూల్యత, ఆ జన్మలో ఉన్నటువంటి విశిష్టత వర్ణనాతీతం. ఎవరికి అంతు పట్టదు, ఎవరికి దాన్ని పట్టుకునేదానికి శక్తి లేదు. అందుకనే దేవుడే అంటున్నాడు యేసయ్య, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అవును, కుమారులు తన పిల్లలందరూ రక్త మాంసములలో పాలువారైనందున తాను కూడా రక్త మాంసములలో పాలువాడు కావలసి వచ్చను అని రాయబడి ఉంది ఎబ్రీపత్ర 2:14. అంటే దాని భావం, ఆయన మనవలే రక్త మాంసములు ధరించుకొని ఈ లోకాన్ని రావడానికి ఇష్టపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనవలే అన్న మాటను మనం మరవకూడదు. ఆయన మనవలే దాహం కొన్నాడు, ఆయన మనవలే దప్పికి కొన్నాడు, ఆయన మనవలే ఆహారం ఆకలి కొన్నాడు, ఆయన మనవలే అలసట పడ్డాడు, ఆయన మనవలే నడిస్తే బలహీనత చెందినాడు. మనవలే ఆయనకి ఉన్నాయి. ఆయన అలచియున్న రీతిని బైబిల్ గ్రంథం చూస్తాం. ఆ సుఖారిన గ్రామానికి వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చుంటే సమరయ స్త్రీ వచ్చింది. ఆయన అలసియున్న రీతి అని అక్కడ మనం చూస్తున్నాం. ఆమె అంటది వచ్చి, అయ్యో మీరు యూదుల్లాగున్నారే, సమరయ్యను మాతో మీరు సాంగత్యించారు కదా, అమ్మా కొంచెం మంచినీళ్ళు అమ్మా, నేను అలసి ఉన్నానంటే ఆమె ఆ మాట మాట్లాడుతుంది, అమ్మా ఈ నీళ్లు త్రాగోడు మరలా తప్పికొంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగోడు ఎన్నడం తప్పికొనడం, నేనిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వాణిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటుంది అన్నాడు. ప్రభువా అయ్యా, ఇంత దూరం నేను రాకుండా ఉండేటట్లుగా ఆ నీళ్లు నాకు ఇయ్యా అంటది ఆమె. అయితే ప్రభులు వారు అంటాడు కదా, అమ్మా నువ్వు వెళ్ళి నీ పెనిమిటి తీసుకురా అంటే ఆమె అంటది కదా, నాకు పెనిమిటి లేవు అంటది. ప్రభులు వారు అంటాడు కదా, కరెక్ట్ చెప్పావు సిస్టర్, నీవు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, నీకు 5 భర్తలుండేది, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. అప్పుడు ఆ గుండె బద్దలైంది, అయ్యో ఈయన ఎవరు గొప్ప వ్యక్తిలాగుందే, ఈయన ప్రవక్తలాగుందే, ఆయన చెప్పిన మాటలన్నీ గుండెను గుచ్చుకున్నాయి. ఆమె చేసిందని చెప్పాడు ఆయన, ఆమె ఏం చేసిందో ఇష్టంతా బయట పెట్టాడు. వెంటనే కొండను అక్కడ వదిలిపెట్టేసి సుఖారం గ్రామానికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూతురు రండి అని ఇంటింటికి వెళ్ళి తరువు తట్టి పిలుచుకొచ్చింది. చూసారా, అలా చెయ్యున్న రీతిని ఆయన సువార్త మాత్రం ఆపల, వాక్యం చెప్పడం మాత్రం ఆపల, సత్యం ప్రకటించడం మాత్రం ఆపల, వాక్యాన్ని ప్రకటన చేయొచ్చునే ఉన్నాడు. ఎవరండి ఆయన అంటే, ఆయన ఈ లోకమునికి వచ్చిన దేవాతి దేవుడు. ఆయన ఒక శరీరాన్ని అమర్చుకొని లోకానికి వచ్చాడు ఆయన. అందుకే కదా యేసు ప్రభుల వారు శరీరాన్ని తాకిన వారు శుద్ధులైనారు కదా. యేసు ప్రభుల వారు వెళ్తున్నాడు సమాజ మందిరపు అధికారి కూతురుకు బాగలేదని, ఒక ఆమె వచ్చి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె వచ్చి యేసు ప్రభుల వారి యొక్క వస్త్రాన్ని ముట్టగానే ఆయనలోని ప్రభావం వెళ్ళి ఆమెను ముట్టి బాగు చేయబడింది. ప్రభు అంటే ఎవరు నన్ను తాకారు, నాలో నుండి ప్రభావం వెళ్ళి ఎవరు వాళ్ళు అంటున్నాడు ప్రభుల వారు. అయితే ఆమెనుకుంది, ఇక నేను కొంచెం ఆగితే నా పేరు చెబుతాడేమో భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నేనయ్యా అని తన సాక్ష్యం అంతా చెప్పేసింది. ప్రియ దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, లూకా సువార్త 6:19 మనం చూస్తే అక్కడ రాయబడి ఉందండి, ప్రభావం ఆయనలో నుండి వెడలి అనేక మందిని బాగు చేయుచుండెను,
యేసు ప్రభువు వారిలో ప్రభావం ఉంది, యేసు ప్రభువు వారిలో స్వస్థపరిచే ప్రభావం ఉంది. ఆయన శరీరము దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివాసం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన తాకగానే స్వస్థత, ఆయన ముట్టగానే బాగైపోతున్నారు. కారణం, ఆయనలో స్వస్థపరిచే శక్తి ఉంది, ఆయన స్వస్థపరిచే అధికారం ఉంది, ఆయనలో ప్రభావము ఆయనలో నుండి వెడలి అనేక మందిని బాగు చేస్తున్నాడు. లూకా సువార్త 5:17 వచ్చిన చదివినట్టయితే, స్వస్థపరచినట్టు ప్రభు శక్తి ఆయన గుండెనే రాయబడి ఉంది. ప్రభు శక్తి ఆయనలో ఉంది స్వస్థపరిచేటట్టు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన మోహమైన చెబుడు దెయ్యం పట్టిన వ్యక్తి పడిపోయి విలవిల్లాడుతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాడి వైపు చూడగానే వాడు నురుగ్గకు చచ్చిపోయాడు అన్నారు. ఎలా రాంటు లేచేశాడు, ఎందుకంటే ఆయన స్వరం అంత గొప్పది. మన స్వరం ఎవరు వినరు, కానీ దేవుని స్వరం, దేవుని మాట. ఎందుకంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివసిస్తూ ఉన్నాయి. అందుకని బైబిల్ గ్రంథము చెప్పుచుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆకలి కొన్నాడు. ఒకసారి యెరూషలేము నుండి అమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతున్నాడు, యెరూషలేము నుండి బేతనీ వెళ్తున్నాడు, సారీ బేతనీయాకి వెళ్తున్నాడు. ఈ బేతనీయ దగ్గరే ఆకలికొని ఆ చెట్టు అంజూరు చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టు ఆకులు మస్తుగా ఉన్నాయి, కానీ కాయలు లేవు. ప్రభు దాన్ని సార్ చూసి, ఇక నువ్వు కాయలు లే అని వెళ్ళిపోతున్నాడు. అంతే, తెల్లడు చూసి ఆ చెట్టు ఎండిపోయింది. మన మాటకు అంత అధికారం ఉందా? లేదు. ఎందుకంటే ఆయనలో ఉన్న వాక్కు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివసిస్తూ ఉంది. అందుకనే ఆయన గురించి రాయబడి ఉంది, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆయన చూడగానే దెయ్యాలు, అయ్యా నువ్వెవరో తెలుసు, నువ్వు సర్వోన్నతి దేవుని కుమారుడవు, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అని అన్నారు. సముద్రము సహితం ఆయన ముంచలేకపోయింది, సముద్రము సహితం సముద్రం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివసిస్తుంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివసిస్తుంది. అందుకనే ప్రభు అంటాడు, దేవా నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చావయ్యా, నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చావు. అది ఆయన తెచ్చుకుంది కాదు, దేవుడే ఇచ్చిన శరీరం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ శరీరంలో ఓ శక్తి ఉందండి, ఆ శరీరంలో ప్రభావం ఉంది. కనుక ఆయన ఎందుకు ఎవరు వచ్చినా బాగు చేస్తున్నాడు. యేసయ్య ఎలాంటి జబ్బు గలవాడు వచ్చినా యేసు ఎందుకు వచ్చి శుద్ధుడు అవుతున్నాడు. 3 రోజులు సరిపోయినటువంటి లాజర్, లాజర్ లేచినట్టు లేచి వచ్చాడు. ఏమిటి అంటే ఆయన వాక్కులు అంత శక్తి ఉంది. ఒక వ్యక్తికి ఉబ్బు పూసి బురద చేసి కళ్ళకు పూసి, రా బాబు వెళ్ళి శిలో ఏమో కోరేట కడుకు రా బాబు అని చెప్పగలరు, వెళ్ళి కడుక్కు శుద్ధుడైనాడు, వాడు కళ్ళు వచ్చేసినాయి. ఏమిటి విచిత్రం? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివసిస్తా ఉంది, క్రీస్తు యేసులో నివాసం చేస్తుంది. ఎంత వండర్ఫుల్! అందుకని ఆయన నాకు ఒక శరీరమును నీవు అమర్చితివి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయనలో, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అంత ఘనమైన గొప్ప కార్యాలు చేశాడండి. ఆయన తను తాను తగ్గించుకొని కన్యక మరియమ్మ ద్వారా ఈ లోకానికి అరుదించాడు. ఆయన రాకపోతే మనమందరం ఎంతో దుర్భరమైన స్థితిలో ఉండేవాళ్ళమే. యేసుక్రీస్తు సువార్త ఏ దేశంలో ప్రకటించబడిందో ఆ దేశం ఐశ్వర్య వంతమైన దేశం లిస్టులో చేర్చబడిందండి. యేసయ్య సువార్త ద్వారా ప్రపంచంలో శాంతి సమాధానాలు వచ్చాయి. యేసు సువార్త ఎక్కడైతే లేదు అక్కడ యుద్ధాలు, గొడవలు, దరిద్రత అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కారణం, యేసు సువార్త ఎక్కడ ఉంటుందో, యేసు శరీరధారి లోకానికి వచ్చాడని ఏ దేశస్తులు, ఏ గ్రామస్తులు, ఏ పట్టణస్తులు నమ్ముతున్నారో ఆ దేశం, ఆ పట్టణం, ఆ ప్రాంతం, ఆ పరిసర ప్రాంతాలు వృద్ధి చెందుతున్నాయి. కారణం, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసులో నివసిస్తూ ఉంది. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డరా, అకడ రాయబడి ఉంది హెబ్రీ రాసిన పత్రిక 10:7. అప్పుడు నేను గ్రంథపు చోట్ల నన్ను గురించి రాయబడే ప్రకారం, దేవా
నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. గ్రంథప చోటున నన్ను గురించి రాయబడింది అంటున్నాడు. 40వ కీర్తనలో ఈ మాటలు మనం చూస్తాం, 7-8 వచనాల్లో 40వ కీర్తనలో. దాన్ని ఉటంకిస్తూ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ చిత్తం నెరవేర్చడుకు నేను వచ్చి ఉన్నాను. ఏమిటారి చిత్తం? తండ్రిని దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి కుమారుడైన యేసు క్రీస్తు స్వామి ఈ లోకానికి అరుదించాడు ఆయన. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది, హెబ్రీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా జయించుటకు జీవిత గలవంతియు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. మరణము యొక్క దాసత్వమును విడిపించేదాని కొరకై ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడైనడు. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతుల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాము సంతాన స్వభావం ధరించాడు, దేవదూతల స్వభావాన్ని ధరించుకోవాలా? ఎందుకో చెప్పన, తన ప్రజలు, తన పేరు పెట్టబడిన వారు, తనను ఎరిగిన ప్రజలందరూ విమోచించబడాలంటే ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు కావలసి ఉన్నది. ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడై మానవుడికి వచ్చే సమస్యలు, మానవుడికి వచ్చే శోధనలు, శారీరక రుగ్మతలు, శారీరక బలహీనతలు, శారీరక క్షోభ, శారీరక ఉద్రేకాలు, శారీరకమైనటువంటి క్రియలను జయించాలంటే ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావాల. అందుకనే దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆయన మనకు ఒక శరీరాన్ని, ఆయన తండ్రి దేవుడితో అంటాడు నాకు ఒక శరీరం అమర్చావయ్యా. యేసు ప్రభులు వారు ఒక శరీర సంబంధిగా ఈ లోకానికి వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడిగా. కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభుల వారు ఈ లోకమునకు అనుదించి మానవ జాతిని రక్షించేదానికి ఇష్టపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, ఆయన శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చినాడని వాక్యం చెబుతుంది. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు యేసు ప్రభుల వారు. ఆ శరీరము ఏమండి, ఆ శరీరానికి చోటు లేదు. శరీర సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలోకి వస్తే సృష్టి అంతా కూడా నీకు చోట్లేదు అంటుంది. వానికి సత్రంలో స్థనము లేనందున పశువుల తొట్టులో ఆయన పొరుండు పెట్టారు రాసింది బైబిల్లో. ఎంత గొప్ప విషయం, సృష్టికర్తకే ఈ లోకము అవకాశం ఇవ్వాల. అందుకని ఈ అవకాశం ఎందుకు ఇవ్వరాని ఆయనే ఈ లోకానికి అరుదించినాడు. ఆయన మానవుడు మరణ దాసత్వానికి లోనై ఉన్నాడు, మరణం యొక్క బలము గలవాన్ని జయించాలని శక్తి లేకున్నాడు మానవుడు. అందుకే రాయబడి ఉంది మరణం యొక్క బలము గలవాడని మరణం ద్వారా నశింపజేయటకు జీవితకరమంతి మరణ దాస్యముకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చెను. ఎవరికైనా మరణం అంటే భయం, ఎవరికైనా మరణం అంటే ఆందోళన, ఎవరికైనా మరణం అంటే చాలా ఇబ్బంది. ఏ మాట అయినా వింటారు మరణం అంటే ఆ మాటనే భరించలేదు, సహించలేరు. కానీ యేసయ్య మరణాన్ని జయించేదానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చిందని గ్రంథం చెబుతుంది. అందుకనైనా ఆ దేవదూతల స్వభావం ధరించుకోవాలా, అబ్రహాము సంతాన స్వభావమును యేసు క్రీస్తు ప్రభువు వారు ధరించారు. అందుకనే కావున ప్రజలు పాపమునకు పరిహారం కలుగుచేటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నిమిత్తం అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన కూడా మానవుని రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చిన కారణం అదే. మానవుని యొక్క పాపదోషమును భరించుట కొరకు ఆయన లోకమునకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రంలో మనం చూస్తే 10వ అధ్యాయం 3వ వచనంలో, ఆ బలులు అర్పించిన చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యం. పాపము తీసివేయలేము. ఎందుకు తీసివేయలేము? దాంట్లో శక్తి లేదు.
అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు మరణం యొక్క దాసత్వములో మ్రొగ్గుతున్న మానవ జాతిని సంరక్షించుడు కొరకై, లేక రక్షించుడు కొరకై ఆయన కూడా మరణములో పాలివాడు కావలసి వచ్చింది. ఆయన కూడా ఆ మరణ అనుభూతిని పొందేదానికే రక్తమాంసములతో ఈ లోకానికి రావడం జరిగింది. అందుకని ఆయన అన్నాడు, నాకొక శరీరమును అమర్చితివి అని మాట మనం చూస్తున్నాం. నాకు ఒక శరీరం నువ్వు అమర్చావయ్యా, ఆ శరీరంతో నేను ఈ లోకానికి వచ్చా. అందుకని మానవుని జన్మ చాలా ఉత్తమమైనది, మానవుని జన్మ చాలా ఔన్నత్యమైనది, మానవుని జన్మ చాలా శ్రేష్టమైనది, ఆ శ్రేష్టమైన జన్మ. అందుకని రోమపత్రిలో మనం చూస్తున్నాం 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, పాప శరీర ఆకారంతో ఏసు ఈ లోకానికి వచ్చి రాసి ఉంటుంది. అక్కడ పాప శరీర ఆకారమంతట ఏసయ్య ఈ లోకానికి అరుదించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుప్రోలు 4వ వచనంలో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి అన్నమాట చూస్తాం. తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపాడు ఈ లోకానికి ఆయన. ఎందుకని? మానవుడు అనుభవిస్తున్న వాటిని ఆయన అనుభవించి దాన్ని జయించాలని, మరణ దాసత్వాన్ని విడిపించాలి, మరణ దాసత్వానికి లోనైన మానవుణ్ణి మరణం ద్వారా వాడిని జయించాలని అపవాది, మరణం యొక్క బలము గలవాడికి శిక్ష విధించాలని. యేసు స్వామి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు కావలసి వచ్చింది. లేకపోతే ఆయన మధ్య ఆకాశం నిలబడి వీరందరూ మారనట్టు మారతారా? అది కాదు, ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి రావడం కారణం సర్వ మానవాళి యొక్క పాపములను పరిహారం చేసేదానికి వచ్చాడు ఆయన. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారిని 8వ దినమున సున్నతి కార్యక్రమాని కోసం తీసుకుపోతే దేవాలయంలో సుమియోను అంటాడు, మరియా ఇదిగో నీ గర్భిణి యొక్క హృదయములో ఒక ఖడ్గము దూసుకుపోతుంది అంటాడు. కనుక ఈయన సామాన్యుడు కాదు, ఈయన అనేక పౌటుకు తిరిగి లేచుటకు ఈయన ద్వారా జరుగుతుంది. మరియా నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుపోతుందని ఆయన శిలువుని గురించి ముందుగానే చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శిలువ మానవాళికి పాప క్షమాపణను, రక్షణను, విమోచనను తీసుకొచ్చి పెట్టింది. ఆ విమోచన విడుదల ద్వారా మాత్రమే మనము దేవునికి సమీపంగా వెళ్ళగలం. ఆ విమోచన విడుదల ద్వారా మాత్రమే మనం దేవునికి అతి సమీపంగా మనం ప్రయాణం చేయగలం. ఆయన ద్వారా మాత్రమే మన జీవితాలు ధన్యము కాగలం. కనుక ఆ ప్రభు అయిన యేసు నీ కొరకు ఈ లోకానికి అనుదించాడు. అందుకనే ఆయన ఎందుకు వచ్చాడంటే లోక పాపములు మోసుకుని పో దేవుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. సమస్త మానవాళి చేసిన పాపమున కొరకై ఆయన తను తాను సిలువుకు అప్పగించుకున్నాడు. ఆయన అనేక మంది విమోచన క్రయ ధనమును చెల్లించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యేసుప్రభువు వారు అంటాడు, నా ప్రాణం మీకోసం ఇస్తానన్నాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టేదానికి వచ్చాడు, కానీ ప్రాణం తీసేదానికి రాలా. యేసయ్య నిన్ను రక్షించేదానికి నీ పాపములు, నీ శాపములు, నీ రోగాలు అడ్డు వస్తున్నాయి. వాటిని జయించాలంటే ఈ పాప శాపముల యొక్క బలము గలవాని అయినటువంటి సాతానుని జయించాల. వాడిని జయించాలని ఆయనే శిలువుకు తను తాను అప్పగించుకున్నాడు. శిలువ మరణం పొందినందుగా ఆయన విధేయత చూపాడు. ఆయన తను తాను రిక్తుడిగా మార్చుకున్నాడు. విధేయత ఎవరి ద్వారా నేర్చుకుంటామంటే యేసు క్రీస్తు ద్వారా. ఆయన తను తాను విధేయుడైనాడు, తను తాను ఓ వినమ్రత హృదయంతో ఓర్చుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం చెబుతుంది మనము ఆయన ఎందుకోసం వచ్చాడంటే మన కోసం వచ్చాడు ఆయన. నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. సిలువలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించన్నాడు. ఆ క్షమాపణే మనల్ని అందరినీ స్థితిలో నిలబెట్టింది. ఆ క్షమాపణే మనల్ని రక్షించింది. ఆ క్షమాపణే మన జీవితం ధన్యత చేసింది. లేకపోతే ఆ క్షమాపణే లేకపోతే మానవుడి స్థితి ఏముండేది? దేవుని బిడ్డలారా, నాకు ఒక శరీరం అమర్చితివి, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుడికి నేను వచ్చి ఉన్నా. ఆయన పాప పరిహారార్థ బలిగా మన కొరకు లోకానికి అనుదించాడు. అందుకే నేను మానవ రూపమెత్తాడు. ఈ దేవుడి వాక్యాన్ని దీవించడం ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ క్రిస్మస్ దినములలో మీరు ఏ పర్పస్ మరి వచ్చి అది జ్ఞాపం చేసుకొని
మీ సిలువ యాగము ద్వారా నాయన మా పాపములు పరిహారం చేయటకు మీరు ఇచ్చారు అని గుర్తిరుటకు ప్రతి బిడ్డకు మీరు నేర్పించమని దయచూపి కనికరించి కటాక్షం చెప్పండి. ఈ క్రిస్మస్ యొక్క శుభదీవుల ఆశీర్వాదం ఈ వాక్యం ప్రతి వారికి దయచేయమని రాబో నూతన సంవత్సరంలో ఇంకొక గొప్ప దీవుల ఆశీర్వాదం పండుగ ఈ సంవత్సరంలో రాబో సంవత్సరంలో కృపాక్షేమ బిడ్డకు తోడుగా వచ్చి దీవించి వరిదలు చేసి కృపతో బలపరిచి కనికరిమ దయచేసి బ్లెస్ చేయమని ప్రభువును రక్షకుడును విమోచకుడును యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభుత్వ దేవుడు ప్రేమ కుమారుడు కృప నిచ్చుడుగు పరిశుద్ధాత్మ నిత్యసన్నిధి సదా మనకెల్లరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.